జేఎంజే న్యూస్ సమర్పిస్తున్నవారు. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒంగోల్, ది ఫస్ట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏపీ. నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో తెల్లవారుజామున భారీ వర్షం, జలమయమైన రోడ్లు. మార్కాపురం మున్సిపల్ కమిషనర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పారిశుద్ధ్య కార్మికురాలు ఆరోపణ. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన కార్మికులు. ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బొమ్మరిల్లులో పిల్లలకు అన్నదానం, పాల్గొన్న జర్నలిస్టులు. నాగభైరవ సాహిత్యపీఠం 2019 పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం, పాల్గొన్న పలువురు సాహిత్యవేత్తలు. తెల్లవారుజామున ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఓ గంటపాటు కురిసిన వాన నగర రోడ్లను జలమయం చేసింది. మురుగు కలవులు పొంగి పొర్లాయి. శివారు కాలనీలో కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. దిగాలంటే భయం పడుతుంది. ఏపీ యూడబ్ల్యూజే నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లులోని పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి సురేష్, జనార్దన్, ఇఫ్తికార్ బాషా, ఫైరోజ్, నగర అధ్యక్షులు కోటిరెడ్డి, మారెళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. పెడతారా?
వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APUWJ ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరూ వివిధ రకాల సెమినార్లు, సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు APUWJ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఒంగోలులో బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలోకి రావటం జరిగింది. ఒంగోలులో ఉన్న జర్నలిస్టులంతా APUWJ ఆధ్వర్యంలో చాలా చక్కని ఆశ్రమం ఇది. మేము ఈరోజు ఇక్కడ గమనించింది చాలా చక్కని ఆశ్రమం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా వీధుల్లో ఉండి వివిధ రూపాల్లో గుర్తింపుబడి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని సమీకరించి వాళ్ళందరికీ ఆశ్రమం కల్పించడం కాకుండా అన్న భోజన వసత కల్పించడం తో పాటు విద్యా సౌకర్యం కల్పించడం అనేది చాలా చక్కని గొప్ప లక్ష్యం. అది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కాసిం గారు, రాజలక్ష్మి గారు భార్యాభర్తలిద్దరూ అటు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఈ సేవా కార్యక్రమం చేయటం, ఇక్కడ చదువుకున్న ఇక్కడ ఉన్న ఈ 60-70 మంది విద్యార్థుల్లో 15 మంది కేంద్ర విద్యాలయంలో సీటు సంపాదించి చదువుతున్నారు, కొంతమందిని ఇతర కాలేజ్ స్కూల్స్లో విద్యాబోధన చేయిస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తున్న ఈ కాసిం గారిని, రాజలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము చెప్పేది భవిష్యత్తులో ఇలాంటి ఆశ్రమాలని ప్రోత్సహించేందుకు పట్టణంలో ఉన్నోళ్ళు చాలా మంది చేతనివ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ ఇవ్వాలని కోరుకుంటూ APUWJ తరఫున మేము సేవా కార్యక్రమాలు చేసే సందర్భాలన్నింటిలోనూ మాకున్న అవకాశం మేరకు మేము కూడా ఈ ఆశ్రమానికి చేతనిస్తాం. అనాథ పిల్లల ఆశ్రమం బొమ్మరిల్లు నడుస్తుందని తెలుసుకొని వాళ్ళు సేవా కార్యక్రమాలని చాలా చక్కగా చాలా విస్తృతంగా చేస్తున్న తరుణంలో ఈ బొమ్మరిల్లో ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందకరంగా ఉంది. మేము గమనిస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఎప్పుడు కూడాను చాలా సేవా కార్యక్రమాలలో భాగం పంచుకుంది. అలానే మా బొమ్మరిల్లు ఆశ్రమాన్ని కూడాను వాళ్ళు చేయూతనిస్తూ వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలని ఇంకా విస్తృతపరచాలని కోరుకుంటూ మాకు చేయూతనిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ఒంగోలులోని బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అనాథ పిల్లల ఆశ్రమాల్లో ఈరోజు సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం. నిజంగా ఈరోజు బొమ్మరిల్లు అనాథ ఆశ్రమాలను చూస్తుంటే ప్రతి మనిషి తన సంపాదించినలో కనీసం ఎంతో కొంత ఇలాంటి పిల్లలకి చదువుడు వాదోడుగా అండగా నిలబడాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది. నిజంగా తల్లిదండ్రులు ఎవరో తెలియని చిన్న పిల్లల్ని దగ్గరికి చేర తీసుకొని ఇలాంటి మంచి భోజనం పెడుతూ చక్కటి విద్యను అందిస్తూ సమాజంలో స్ఫూర్తిదాయకం నిలుస్తున్న నిజంగా కాసిం గారిని, రాజలక్ష్మి మేడం గారిని నిజంగా అభినందనీయులు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ నయీం బాషా తనపై బలవంతం చేయబోయాడని ఓ కార్మికురాలు ఆరోపించింది. పట్టణంకు చెందిన పారిశుద్ధ కార్మికురాలు జనమాల చెన్నమ్మను ఇంటికి పిలిచి కమిషనర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం ఎవరికైనా చెప్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారని బెదిరించినట్లు చెన్నమ్మ అంటోంది. ఈ ఘటనకు నిరసనగా పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బక్రీద్ పండగ ఊరెళ్ళి సార్ ఒక్కడే వచ్చిండు. వచ్చిన తర్వాత వచ్చిన మరుసటి రోజే నేను మామూలుగా నా పనికి నేను వెళ్ళా. ఒక ఆయన ఇట్లా వేశాడు, నీకు అవి చేపిస్తామ్మా ఇది చేపిస్తానమ్మా అంటే సరే పెద్ద వయసు ఆయన, నేను తండ్రి లాగా అనుకునే చూసా. కానీ ఆయనకు కడుపులో ఏముంది మనకి ఎట్లా తెలుస్తుంది, నా పని నేను చేసుకుంటున్నా. కానీ ఆయన ఇట్లా నన్ను వచ్చి పట్టుకున్నాను. నీ మళ్ళీ నేను నెట్టడానికి సార్ ఇది తప్పు సార్, పెద్దవాళ్ళు సార్ అంటే నేను ఇదంతా కామన్ ఏం కాదు. 14వ తారీఖు జరిగింది. మీరు 14వ తారీఖు జరిగితే మరి సెలవులు వచ్చినాయి. సార్ చెప్పాను, ఇన్స్పెక్టర్ గారు చెప్పాను, ఇన్స్పెక్టర్ గారు చెప్పాను అంటే సార్ నేను పెద్దవాళ్ళతో మాట్లాడి నేను పిలిపి. ఎవరు ఇన్స్పెక్టర్ గారు? సార్ చెప్పాను ఆయన, నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడిస్తాను. నేను అన్నా సార్ నన్ను ఇట్లా చేసింది ఆయన, మీరు పొమ్మంటే నేను పోయినా, నాకు నేనేం పోలే. అంతకుముందు నేను 4 సంవత్సరాలు వైచేర్మన్ ఇంట్లో పనిచేసా, అక్కడ వాళ్ళు నన్ను బాగానే చూసుకున్నారు ఇంట్లో. అందుకు నేను ఈరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసా,
అట్లా అని ఈయన కూడా ఈడికి కూడా చెప్తే ఇక్కడ కూడా ఇట్లాగే పోయినా. కానీ ఈయన ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదు. నేను సాగునే చచ్చిపోతా, కానీ నా ఇంట్లో పనికి నేను పోను. నేను ఫోన్ అంటే సరే అమ్మా ఇట్లా చేసింది అని రసల్ సార్ కూడా ఆయన్నే తిట్టిండు. ఆయన అరిసిండు ఇలా చేయకూడదు, ఆడపిల్లలు ఎవరైనా ఒకటేమో అది ఇదని అరిసిండు. అట్లా నేను మాట్లాడిస్తాను, ఇస్మాయిల్ సార్ని పిలిపించి నేను మాట్లాడిస్తాను అన్నాడు. అన్నాడు సరే సారు చేదో పరిష్కారం చేస్తాడు కదా అని గమ్ముకున్నా. ఇంకా వాళ్లకు వీళ్లకు అందరికి తెలిసిపోయి మా యూనియన్ నాయకుల దాకా పోయింది. ఇప్పుడు అందుకోసము ఇప్పుడు నేను బయటపెట్టడానికి కారణం కూడా నాలాగా ఇంకొక ఆడపిల్ల బలి కాకూడదు. అంతకుముందు నలుగురు ముగ్గురు మనుషులు మారిండ్రు ఆ ఇంట్లో, కమిషనర్ ఇంట్లో. ఆయన వచ్చి నెల పదిహేను రోజులు అవుతుంది కానీ నలుగురు మనుషులు మారిండ్రు ఆ ఇంట్లో. వాళ్ళకి ఏం జరిగిందో ఏం జరగలేదో అది వాళ్ళకే తెలియాలి, నాకైతే తెలీదు. కానీ నన్ను అయితే ఇలా చేసింది, నేనైతే మున్సిపాలిటీ వర్కర్ అని ఏ వర్కర్ అయినా కూడా ఏ అధికారి ఇంట్లోకి పోకూడదు. మున్సిపాలిటీ పని చేయించుకున్న వాళ్ళు బయట పని వరకే చేయించుకోవాలి. అధికారులు పనులు ఆపుతాము, పోకపోతే వాళ్ళ ఇళ్ళ చేయకపోతే పనులు ఆపుతాము అని బెదిరించి మమ్మల్ని ఇళ్ళలో పంపిస్తున్నారు. మేము మా మొగుళ్ళు తెచ్చి మా బతుకు తేరు కోసం మేము ఈ పనిలోకి వచ్చినాము. కానీ ఈ విధంగా చేయకూడదుగా, అర్థాన్ని గౌరవించాలిగా. అంటే ఇట్లా చేసింది ఓ పని పిల్ల ఇట్లా చేస్తే ఆమెను ఎవరు ఏం చేయలేరు, ఆమెకేం కాదు అని చెప్పడం కోసమే కదా. ఇప్పుడు ఒక మున్సిపాలిటీ వర్కర్ జోలు వస్తే ఏం జరిగిద్దో మొత్తం చూడాలి. ఎవరైనా కూడా ముందు ముందైనా కూడా ఏ అధికారం వచ్చినా కూడా ఈ వర్కర్ల జోలి పోకూడదు. మెయిన్ ఆడవాళ్ళ జోలి పోనే పోకూడదు. వాళ్ళ జోలి పోతే ఏమైద్దాన విషయం గుర్తుపెట్టుకోవాలి. మా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీలో వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మహిళా కార్మికులు ఉన్నారు, మహిళా కార్మికులు వచ్చేసి 50 మంది పైనే ఉన్నారు. అదేవిధంగా మా కాంట్రాక్ట్ సెక్షన్లో 170 మంది కార్మికులు ఉన్నారు. ఈ 170 మంది కార్మికులు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మా అధికారులు ఆకాంక్ష మీద మహిళా కార్మికులు అధికారులు ఇళ్ళల్లోకి పని చేయడానికి వెళ్తున్నారు. గత కొన్ని 5 సంవత్సరాల నుంచి ఈరోజు అన్యాయం జరిగిన అమ్మాయికి 5 సంవత్సరాల నుంచి మా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ఆయన బాధుల గారు వాళ్ళ ఇంట్లోకి 5 సంవత్సరాల నుంచి వెళ్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అదే మాదిరిగా ఈ మధ్యకాలం కమిషనరు రవీంద్ర గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయన ముస్లింస్ ఆయన రావడం జరిగింది. ఆయన పేరు అయితే నాకు తెలియదు, పేరు కూడా ఇంకా తెలియదు, ఎందుకంటే వచ్చి కూడా నెలన్నర కూడా కాలేదు. మా అధికారులు ఎవరైతే పంపించారో వాళ్ళకి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఒక యూనియన్ పరంగా సిపిఐ మాకు వచ్చే సిపిఐ ఏఐటిసి అనుసంధానం మాది ఇలా చెప్పాము. ఎవరు కూడా ఏమంటం లేదు, ఏం పట్టించుకోలేదు. మాకు ఈ రకంగా జరిగింది, మాకెవరు దిక్కు, ఏంటన్నా మమ్మల్ని పట్టించుకుంటారా లేదా. ఇదే విధంగా మా యూనియన్ వాళ్ళకి చెప్పాము. సరే ఒక పూట దేవుడు నాగన్నయ్య దీన్ని మటుకు ఎవరు మాట్లాడదామని చెప్పని అన్నారు. వాళ్ళు ఈరోజు వస్తారు. వాళ్ళు వచ్చాక రేపు ఏం నిర్ణయం అనేది తీసుకొని అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ విధంగా తదుపరి ఏం జరిగేది ఏందనేది మా యూనియన్ పెద్దలు అదేవిధంగా అధికారులు మొత్తం నిర్ణయించి ఏం చేసేది అప్పుడు. గోపాలకృష్ణ కళావేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో స్వరనీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. జయం.
రూట్సెట్ సంస్థ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ మానవ సంబంధాలు అనే కార్యక్రమం ఒంగోలు సహకార బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించారు. సహకార బ్యాంక్ సీఈఓ జి జయశేఖర్, రూట్సెట్ డైరెక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితులు ఉన్న కారణముగా ఆ స్కిల్స్ డెవలప్మెంట్ ఉద్దేశంతో, కలెక్టర్ వారి యొక్క ఉద్దేశంతో, రూట్సెట్ వారి యొక్క సహకారము, డైరెక్టర్ గారైనటువంటి సూర్యనారాయణ గారి వారి యొక్క సౌజన్యము సహకారములతోటి ఈరోజు బ్యాంకులో పనిచేస్తున్నటువంటి రెండు క్యాడర్లు క్లిరికల్ క్యాడర్ స్టాఫ్ అసిస్టెంట్స్కి, అదేవిధముగా పనిచేస్తున్నటువంటి మెసెంజర్స్ కేటగిరీ ఇద్దరికీ కూడా 114 మందికి వెరసి ఈరోజు ఈ యొక్క వన్ డే వర్క్షాపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగమే ఈరోజు ఈ సమావేశము. దీని తదుపరి ఇంకా కొంతమంది సిబ్బంది మిగిలిపోయారు. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అన్ని మెలకువలు బ్యాంకు అభివృద్ధి చెందాలి అంటే సిబ్బంది పూర్తిగా తర్ఫీదు కావాలి, క్రమశిక్షణ అనేటువంటిది కావాలి. కాబట్టి అన్ని క్యాడర్లకి కూడా ఇటువంటి శిక్షణా కార్యక్రమాన్ని ఒకరోజు ఇప్పించండి అని చెప్పడంలో భాగంగానే ఒక ఫేజు ఈరోజు నాగభైరవ సాహిత్యపీఠం వారు స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 2019 పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. సాహిత్యంలో సేవలు చేసిన వారికి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత వెన్నెలకంటి, నాగభైరవ ఆదినారాయణ, మాజీ జెడ్పీ చైర్మన్ ఎదరహరిబాబు, రాజేంద్ర కుమార్, టి అరుణ, నల్లూరి వెంకటేశ్వర్లు, మందారపు హైమావతి, బీరం సుందర్రావు, కందిమల్ల సాంబశివరావు, నూనె అంకమరావు తదితరులు పాల్గొన్నారు. ఆ పుస్తకాలు మరలా చదివి మీరు దానికి ఎన్ని మార్కులు వేస్తారు ఏంటి వేస్తే ఆ మార్కులు కూడితే ఇంకోసారి అక్కడ ముగ్గురిని కూర్చోబెట్టి ఇవ్వటం అనేటువంటిది 15,000 రూపాయల అవార్డు నేను ప్రకటించినప్పుడు గుంటూరు ఉంటాడు. ఈరోజు ఆయనకి చాలా జక్కం కూడా సీతారామారావు గారు నన్ను కూడా అడిగారు. కవితా సంపుటాలు పంపించేటట్లయితే దానిలో ఉత్తమ కవితా సంపుటానికి 10,000 రూపాయల అవార్డు సన్మానం చేస్తామని ప్రకటించాం. నిజానికి చాలామంది ఆశ్చర్యపోయే విధంగా, నా వరకు నేను ఆశ్చర్యపోయే విధంగా ఒక 25-30 వస్తాయి అనుకుంటే 64 కవితా సంపుటాలు వచ్చాయి. బహుశా అది చాలా గొప్ప విషయం. చేతన కేతనములను దండిగా నిల్పిన దాలిన గదా నిజమైన కవిత్వమయ్యడు. యథముంగిట చేతన కేతనములను దండిగా నిల్పిన గదా నిల్పదాలిన గదా నిజమైన కవిత్వమయ్యడు. తన స్ఫూర్తి స్పందన చైతన్యాలతో 10 మందికి మార్గదర్శకత్వం వహిస్తే ఆ దారిలో నడిచినటువంటి వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే అంతకన్నా ఆ స్ఫూర్తి ప్రదాతకు అర్థం పరమార్థం మరొకటి. కదిలే కవిత్వం నాగభైరవ, కదిలించే వ్యక్తిత్వం నాగభైరవ, మూర్తిభవించిన శిష్య వాత్సల్యం నాగభైరవ, బుగబుగలాడే చుట్టరికం నాగభైరవ, మానవత్వం పరిమళించే మంచి మనిషి నాగభైరవ. ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో మెగా రుణమేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా గృహ టాపప్ విద్యా రుణములు మరియు కార్ పర్సనల్ పెన్షన్ రుణాలను అర్హులకు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హోమ్ లోన్ తీసుకుంటే దానిపైన టాపప్ లోన్ కానీ, మొత్తంగా ఈ అన్ని రుణాలు ప్రతి ఒక్కరూ ఎవరైతే వాళ్ళ శాలరీస్ ఉంటే మన బ్రాంచ్లో వాళ్ళు, అదేవిధంగా ఐటీ రిటర్న్స్ కలిగిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కాయిన్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 1, 2, 5, 10 ఈ డినామినేషన్లు కలిగిన కాయిన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబడును. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిల్లర కొరత నివారించడానికి ఈ ఆదివారం 18వ తారీఖున ఒక రుణమేళ, మెగా రుణమేళ కండక్ట్ చేస్తున్నాం. ఈ రుణమేళలో భాగంగా చిరు వ్యాపారస్తులందరికీ కూడా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఉచితంగా ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని చిరు వ్యాపారస్తులు కానీ అలాగే పెద్ద మర్చెంట్స్ అయినా సరే వీళ్ళందరూ కూడా వచ్చి వీటిని తీసుకొని వ్యాపారానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పర్సనల్ లోన్స్ కానీ కార్ లోన్స్ ఇలాంటి లోన్స్ అన్నింటినీ కూడా యోనో అనే యాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసి ఉపయోగించుకోవచ్చు. వాటికి ఆ యోనో యాప్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు మేము మేళలో భాగంగా కండక్ట్ చేసి చేస్తున్నాం. కావున మన బ్యాంక్ కస్టమర్ సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ధాత్రి అకాడమీ ఉచిత క్లాసులు మరియు అవగాహన సదస్సు ఇవ్వనున్నామని ధాత్రి అకాడమీ నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా జిల్లా విద్యార్థులు మాకు సహకరించి మా దగ్గర పెద్ద ఎత్తున కోచింగ్లో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామ సచివాలయ ఉద్యోగుల శిక్షణకు మా వద్ద అత్యధికంగా జాయిన్ అయ్యారు. ఇంచుమించు 150 మందికి పైగా జాయిన్ అయ్యారు. సో మా వద్ద ఉన్నటువంటి టీచింగ్ క్వాలిటీ ఏంటంటే ప్రతి ఫ్యాకల్టీని కూడా మేము హైదరాబాద్ నుంచి, అవనిగడ్డ, నంద్యాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన జిల్లాలో ఎక్కడ బైపరిగేషన్ యాక్ట్ విభజన అనంతర సవాళ్ళ మీద క్లాసులు జరగట్లేదు, అలానే మహిళా సాధికారత దాని అభివృద్ధి మీద కూడా క్లాసులు జరపట్లేదు. దానిలో భాగంగా మన జిల్లాలో మన ఇన్స్టిట్యూట్లో జరపచ్చు యాక్చువల్గా. అలా కాకుండా మనం ఒక కళ్యాణ మండపం తీసుకొని ఉచితంగా జిల్లా విద్యార్థులందరికీ కూడా ఈ ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుందని మేము రేపు 20వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎకానమీ మీద హైదరాబాద్ ఫ్యాకల్టీ ధరణి శ్రీనివాస్ గారు, స్టేట్ ఫేమ్ ఆయన క్లాసులు జరుగుతాయి. అలానే 1 గంట నుంచి 7 గంటల వరకు బైపరిగేషన్ యాక్ట్ విభజన అనంతర సవాళ్ళ మీద మా గురువు గారు కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ వచ్చి క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరూ కూడా మేము పిలవడంతో మా ఇదిని మన్నించి వచ్చినందుకు వాళ్ళకు కూడా మా స్టాఫ్, మా ఫ్యాకల్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో తెల్లవారుజామున భారీ వర్షం, జలమయమైన రోడ్లు. మార్కాపురం మున్సిపల్ కమిషనర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పారిశుద్ధ కార్మికురాలు ఆరోపణ. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన కార్మికులు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బొమ్మరిల్లులో పిల్లలకు అన్నదానం, పాల్గొన్న జర్నలిస్టులు. నాగభైరవ సాహిత్యపీఠం 2019 పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం, పాల్గొన్న పలువురు సాహిత్యవేత్తలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జయంజే. నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జయంజే. వార్తలు సమర్పించిన వారు
College of Engineering and Technology, Ongole, the first autonomous engineering college in Prakasam District, AP.